హాయ్ హలో నమస్తే ఎవరీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ వచ్చేసాం మీకోసం సరికొత్త ఫ్యాక్స్ తోటి. చూడు చాలే గలి. నమస్తే, హాయ్ ఎవరీవన్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సామేశ్వర కొత్త పల్లి. Yes, it's me. సరే, ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ వీడియోలో కూడా మనకి స్పేస్ గురించి, హ్యూమన్ బాడీ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ఇంకా యానిమల్స్ గురించి చాలా ఇవాళ 12 కాదు 13 ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాం మీకోసం. సో గెట్ రెడీ ఫర్ ద ఫ్యాక్ట్స్. డాన్స్ ఛానల్ కాదు, ఫ్యాక్ట్స్ ఛానల్. నీ ఛానల్లో నీ ఇష్టం. బయట మేము ఎంత చెప్పడం మర్చిపోయినా, తనకు కూడా చందు కొత్తపల్లి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తన దాంట్లో స్టోరీస్ చెప్తుంది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి మీకు ఒకసారి ఒకటి రెండు వీడియోలు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేయండి. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినవి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మినీ స్టోరీస్ ఉంటాయి, తెలుగులో ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో టు అవర్ ఫ్యాక్ట్స్. నో యువర్ ఫ్యాక్ట్స్, ఇట్స్ యువర్. ఓకే, ఈరోజు మన ఫ్యాక్ట్స్లో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకి లంగ్స్ ఉంటాయి కదా, ఊపిరితిత్తులు అనమాట. మనం గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు ఉంటాయి. అవి మనకి రెండు పార్ట్లుగా డివైడ్ అయ్యి కనిపిస్తాయి, కానీ రెండు సేమ్ సైజులో ఉండవు. లెఫ్ట్ కంటే కూడాను రైట్ది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ హార్ట్ నుంచి కొంచెం ఇటు పక్కకు జరిగినట్టుగా ఉంటుంది, ఇక్కడ హార్ట్ ఉండడానికి అని చెప్పేసి కొంచెం స్పేస్ లాగా జనరేట్ అవడానికి అది అలా ఉంటుంది. అందుకని లెఫ్ట్ లంగ్ ఏమో 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. Right lung is divided into 3 parts. Okay, అదనండి కదా. ఇప్పుడు రైట్ సైడ్లో 3 పార్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో 2 పార్ట్స్ లాగా ఉంటాయి. సో మన ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, లంగ్స్ 2 పార్ట్స్గా ఉన్నా కూడాను అందులో లెఫ్ట్ కంటే రైట్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే, మనందరికీ ఆధార్ ఎనేబుల్డ్ తెలుసు కదా, దానికి ఫింగర్ ప్రింట్ తోటి, థమ్ ఇంప్రెషన్స్ తోటి మనకి అథెంటిసేట్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి కాలుకున్న వేలు ముద్రలు కూడాను డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చేతికి అయితే ఏళ్ళు 10 మనకి 10 డిఫరెంట్గా ఉన్న ఇంకో మనసుతో ఎలాగో కలవకుండా ఉంటాయో, అలాగ మన కాలు ముద్రలు కూడాను వేరే ఎవరితోటి కలవు. ఇది ఒక ఫ్యాక్ట్. అది కాదు యాక్చువల్ ఫ్యాక్ట్. ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఈస్ టంగ్కి కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఐ మీన్ ఫింగర్ ప్రింట్స్ కాదు, టంగ్ ప్రింట్స్ ఉంటాయి కదా. టంగ్ ప్రింట్స్ కూడాను డిఫరెంట్గానే ఉంటాయి అనమాట. అవి కూడాను ఒకళ్ళతోటి ఇంకొకళ్ళకి మ్యాచ్ అవ్వవు. టైటానిక్ ఓనర్స్ షిప్ సముద్రంలో మునిగిపోతుందని ఎప్పటికీ ఊహించలేదు, చెప్పలేదు కూడా. అవునా, మునిగిపోతుంది ఎర్రండి, ఎక్కడి నుండి ఎక్కుతారు జనాలు పాపం. ఇది కూడా ఫ్యాక్ట్. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, దాని మానసు దాన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది మునుగుతుందని చెప్పేసి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించారు కాబట్టి వాళ్ళకంత గట్టి నమ్మకం. కానీ మన నమ్మకాలు మనకి నిజం కాదు, ప్రకృతి నిశ్చయించుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఫ్లాట్ ఏంటంటే, మనకి ఎర్త్ క్లాక్ వైజ్ గా రొటేట్ అవుతుందని తెలుసు కదా. అలాగే మన ప్లానెట్లో ఇంకొక ప్లానెట్ కాదు, మన సోలార్ సిస్టంలో ఇంకొక ప్లానెట్ కూడా క్లాక్ వైజ్ గా తిరుగుతుంది. అండ్ దట్ ప్లానెట్ ఈస్ వీనస్. వీనస్ కూడా క్లాక్ వైజ్ గా తిరుగుతుంది. ఓకే, ఎర్త్ అండ్ వీనస్ మాత్రమే క్లాక్ వైజ్ గా తిరుగుతాయి, మిగిలిన గ్రహాలన్నీ కూడాను యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, రివర్స్ లో నీలాగా. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసా, చిన్న చిన్న బాడీస్ ఉండే యానిమల్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్ చెప్ప. స్క్విరల్స్ ఉడతలు ఉంటాయి కదా, అట్లా ఉడతలు ఉంటాయి కదా, వాటి ఐస్ మనలాగా చూడవు, లైక్ స్లో మోషన్ లో చూస్తే. ఇప్పుడు మీరు ఈ వీడియో స్లో మోషన్ లో చూస్తే ఎలా ఉంటది, అది కూడాను అలాగే చూస్తాయి అన్నమాట. చిన్న చిన్న బాడీ ఉంటాయి, అవి ఫాస్ట్ గా రన్ అవుతాయి కాబట్టి అవి స్లోగా చూస్తే దానికి వాటికి క్లియర్ గా కనిపిస్తుంది. Yes, this is the fact. చాలా స్పీడ్గా ఉండే, అంత స్పీడ్లో చూస్తే ఒకసారి వచ్చి పోమ్మ మెరుపు తీగా అలా ఉండే అనమాట. అందుకని అలాగే కూడా స్లో మోషన్లో చూస్తేనే వాటికి పిక్చర్ అనేది కరెక్ట్గా క్యాప్చర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. డాడీ, 300 మిలియన్ ఇయర్స్ నుంచి ఏదైనా జీవి ఉందా?
Yes, భూమి మీద ఉంది. డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ అన్నమాట. అవి 300 మిలియన్ ఇయర్స్ నుంచి కూడాను ఎర్త్ మీద ఉన్నాయి. అంటే డైనోసార్స్ కంటే ముందు నుంచి కూడాను ఎర్త్ మీద ఉన్నాయి. అవి ఇంకా ఇప్పటికీ అలాగా వాటి లైఫ్ సైకిల్ కొనసాగుతూనే ఉంది. కానీ యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో ఏ ఫ్యాక్ట్. కానీ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటది, ఫ్రూట్ ఫ్లైస్ అనే ఫస్ట్ లివింగ్ క్రియేచర్, అంటే ఒక లివింగ్ క్రియేచర్, అది ఫస్ట్ గా స్పేస్ లోకి పంపించడం జరిగింది. ఓకే, స్పేస్ లోకి మనం ముందు గొర్రె పిల్లని మనుషుల్ని అలా పంపించాం కదా, వీటన్నిటికంటే ముందుగా పంపించింది ఫ్రూట్ ఫ్లైస్ అనే ఇన్సెక్ట్స్ అన్నమాట. ఫస్ట్ వాటి పంపించిన తర్వాత మిగిలిన వాటి పంపించడం జరిగింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. Yes. సో మీకు డంగ్ బీటిల్స్ అంటే అనే ఇన్సెక్ట్స్ తెలిసే ఉంటాయి. పేడ పురుగులు. పేడ పురుగులు అంటారు. నువ్వు కన్వర్ట్ చేసావా? అలాగే చెప్తారా. ఓకే, అవి వాటి వెయిట్ కంటే 1,141 టైమ్స్ మోయల్, అంటే డ్రాగ్ చేయగలవు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే మనుషులు 6 డబల్ డెక్కర్ బస్సెస్ ని గుంజినట్టు. అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి పేడ పురుగులు ఉంటాయి కదా, అవేంటంటే వాటి బరువు కంటే 1100 టైమ్స్ 1100 రెట్లు ఎక్కువ బరువుని గుంజుకుంటూ పోగలుగుతాయి. ఇది ఎంతకు సమానం అంటే ఒక మనిషి 6 డబుల్ డెక్కర్ బస్సులని గుంజినంత కష్టం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. గిన్నెస్ రికార్డ్ ఒకటి చెప్పు. ఒకటిగా ఒక్కటే చెప్తా, కానీ డేంజరస్ గా ఉన్న చెప్తా. అదేంటంటే మనకి ఇంతకుముందు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అని 2 టవర్స్ ఉండేటుండే కదా, వాటి మీద ఒక వ్యక్తి ఈ టవర్కి తాడు కట్టి దాని మీద పైన నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. అతని పేరు ఫిలిప్ పెటిట్. భూమి మీద అత్యంత ఎత్తులో చేసిన గిన్నిస్ రికార్డ్ ఇది. ఇది డేంజరస్ గిన్నిస్ రికార్డ్ ఇన్ ద వరల్డ్. మన బాడీలో మెటవిన్స్ సి తక్కువైనప్పుడు మనం ఏం చేస్తాం, నిమ్మకాయ కానీ ఆరెంజెస్ కానీ తింటాం కదా, వాటికంటే కూడా ఎఫెక్టివ్గా విటమిన్ సి ఉండేది ఏంటంటే పెప్పర్. ఎస్, పెప్పర్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పొడవైన నాలుక 10.1 సెంటీమీటర్. ఎస్, ప్రపంచంలో పొడవైన నాలుక ఉన్నది 10.1 సెంటీమీటర్స్. అది కూడా ఎవరికో తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు పేరు చెప్పొచ్చుగా, చాలుగా చెప్పు. ఓకే, పేరు ఎత్తున్నాడు. అతని పేరు ఏంటంటే నిక్స్టోబెల్ నాలుక 10.1 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒక ఫ్యాక్ట్. మీకు నెక్స్ట్ ఫ్యాక్ట్ లో కూడా ఇట్లాంటిదే ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటంటే, ఓకే, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ కూడాను ఆల్మోస్ట్ నాలుకది అనమాట. ఇది కాకపోతే ఇది మనుషుల నాలుక ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు జంతువుల్లో కూడా ఒక జంతువుకి పొడవైన నాలుక ఉంటుంది. అది ఎవరిది అంటే జిరాఫ్. ఇది దాని నాలుక ఎంత పొడవు ఉంటుంది అంటే దాని నాలుకని తీసుకొని దాని చెవులో గుబులు కూడా తీసుకుంటుంది అనమాట. అంటే 20 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు కూడా జిరాఫ్ నాలుక పొడవు ఉంటుంది. ఒకటే వైట్ జిరాఫ్. ఇందులోనే ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ కేవలం ఒకే ఒక వైట్ జిరాఫీ ఉంది. అది కూడాను కెన్యా దేశంలో. పాపం ఇంతకుముందు 3 ఉండేటివి, గత 2 సంవత్సరాల క్రితం 2 చనిపోయాయి. ఇప్పుడు ఒకటే మిగిలింది. అది కూడా లేకపోతే అవి అంతరించిపోతాయి కంప్లీట్ గా. సో అట్లాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. కానీ ఆ బాధ్యత కెన్యా తీసుకుంది. ఓకే, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే, మేము ఇవాళ 11 ఫ్యాక్ట్స్ చెప్పాం, అదే ఫ్యాక్ట్ వాటికి ఈ వీడియో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి, టంగ్ కొట్టండి. జై హింద్. జై హింద్. జై హింద్.